हाय फ्रेंड्स, वेलकम टू डीएनआर ट्रिक्स। सो चाला मंदी कोविड 19 वलन गवर्नमेंट जॉब की संबंधी नोटिफिकेशन्स वस्ताया रावा अने डायनामो उन्नारंडी। इलांटि टाइम लो कूडा सेंट्रल गवर्नमेंट नुंडी ओक नोटिफिकेशन अयिते रिलीज अयिंदंडी। एसएससी स्टाफ सेलेक्षन कमीशन नुंडी ढिल्ली पोलीस की संबंधी ओक नोटिफिकेशन रिलीज अयिंदी। अदे विधंगा कंट्रोल डिपार्टमेंट की संबंधी एसआई जॉब्स की संबंधी नोटिफिकेशन रिलीज अयिंदी। ओके, सो ई जॉब की संबंधी नोटिफिकेशन मैं क्लियर अब्जर्व चेद्दामंडी इक्कड़। ओके, सो ओकसारि क्लियर अब्जर्व चेयंडी इक्कड़। सब इंस्पेक्टर इन ढिल्ली पोलीस अंड सेंट्रल आर्म्ड पोलीस फोर्स एग्जामिनेशन 2020 अन्नाडु। ओके, सो ई नोटिफिकेशन संबंधी ऑनलाइन अप्लिकेशन अनेदी एप्पटि नुंचि स्टार्ट अवुतुंदंटे 17/6/2020 నుండి 16/7/2020 వరకు। ఓకే, సో ఇక్కడ చూడండి ఒకసారి, ద లాస్ట్ డేట్ ఫర్ పేమెంట్ త్రూ చలానా ఎప్పుడండి? సో 22/7/2020 వరకు మనం లాస్ట్ డేట్ చలానా అనేది పే చేయొచ్చండి, త్రూ బ్యాంకింగ్ ఏనండి। ఓకే, సో త్రూ ఆన్లైన్ బ్యాంకింగ్ చేసుకోవచ్చు మనం ఇక్కడ। అండ్ ఈ నోటిఫికేషన్ సంబంధించి డేట్స్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అన్నాడు ఇక్కడ। అంటే సో టోటల్ 2 పేపర్స్ ఉంటాయండి, పేపర్ 1 అండ్ పేపర్ 2 జరుగుతుంది ఇక్కడ। సో పేపర్ 1 యొక్క డేట్స్ ఎప్పుడు ఇచ్చారంటే 29/9/2020 నుండి 5/10/2020 వరకు పేపర్ 1 ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయండి। అదే విధంగా పేపర్ 2 అనేది 1/3 అంటే మార్చి అండి, నెక్స్ట్ ఇయర్ 1/3/2021 పేపర్ 2 ఎగ్జామ్ అనేది జరుగుతుందండి ఇక్కడ మనకి। సో ఎస్ఐ జాబ్ కు సంబంధించి రెండు కేటగిరీస్ ఉన్నాయి ఇక్కడ। సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ జీడీ అన్నాడండి, సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ జీడీ అండ్ సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ఎగ్జిక్యూటివ్. ఓకే, సో వీటి యొక్క సాలరీస్ కూడా ఎలా ఉన్నాయో చెక్ చేయండి ఒకసారి। 35,400 to 1,12,400 అండి, సేమ్ సాలరీ అండి। అండ్ జీడీకి అండ్ ఎగ్జిక్యూటివ్ కూడా సేమ్ సాలరీ ఉంది ఇక్కడ మనకి, 35,400 to 1,12,400 అండి ఇక్కడ। ఓకే, ఓకే, సో ఈ జాబ్ సంబంధించిన వేకెన్సీస్ ఒకసారి క్లియర్ గా అబ్జర్వ్ చేయండి ఇక్కడ। ఓకే, సో సబ్ ఇన్స్పెక్టర్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఇన్ ఢిల్లీ పోలీస్ మెయిల్ అండి ఇక్కడ, మెయిల్ వాళ్ళకి। సో అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ వచ్చేసరికి, సో ఓపెన్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ మొత్తమే ఉన్నాయి ఇక్కడ। ఓసీ వాళ్ళకి 41 ఉన్నాయండి, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 10 ఉన్నాయి, ఓబీసీ వాళ్ళకి 10 ఉన్నాయి, ఎస్సీ వాళ్ళకి 13 ఉన్నాయి అండ్ ఎస్టీ వాళ్ళకి సో 17 ఉన్నాయి। అంటే టోటల్ వేకెన్సీస్ ఉన్నాయి ఇక్కడ మనకి 91 ఉన్నాయండి, అండ్ 78 ఉన్నాయండి ఫీమేల్స్కి। ఓకే, అదేవిధంగా సో సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ జీడీ, సో సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ జీడీకి సంబంధించిన సో వేకెన్సీస్ అనేది ఒకసారి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి అండి ఇక్కడ। ఓకే, సో ఈ పీడిఎఫ్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తానండి మీకు। ఓకే, సో ఒకసారి ఓపెన్ చేసి క్లియర్గా అబ్జర్వ్ చేయండి అండి। లిమిట్ కూడా ఒకసారి చెక్ చేద్దామండి ఇక్కడ మనం। ఓకే, ఏజ్ లిమిట్ ఆఫ్ ద క్యాండిడేట్ షుడ్ బి ఫ్రమ్ 20 to 25 ఇయర్స్ అండి, అంటే 20 నుండి 25 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఓసీ క్యాండిడేట్స్ అప్లై చేయొచ్చండి। అదేవిధంగా ఏజ్ రిలాక్షన్ దగ్గర వచ్చేసరికి ఎస్సీ వాళ్ళకి అయితే 5 ఇయర్స్ ఇస్తారు అండ్ ఓబీసీ వాళ్ళకి అయితే 3 ఇయర్స్ ఇస్తాడు అండ్ ఎక్స్మ్యాన్ సర్వీస్ కూడా 3 ఇయర్స్ ఇస్తాడండి। ఓకే, సో ఏజ్ రిలాక్షన్ కూడా ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఇక్కడ। సో విడోస్ వాళ్ళు ఉన్న వాళ్ళైతే 35 ఇయర్స్ ఉన్న ఏజ్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అండి। ఓకే, ఓకే, సో మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఈ సైట్లోకి వెళ్ళండి, sec.nic.in అనే సైట్లోకి వెళ్ళి మీరు అప్లికేషన్ ఫిల్ చేయాల్సి ఉంటుందండి। సో అప్లికేషన్ ఫీ వచ్చేసి మిగతా అందరికీ అయితే 100 రూపీస్ ఉంటుందండి ఇక్కడ। సో ఓ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫీ ఏమి ఉండదండి। ఓకే, సో ఇందాక మీకు చెప్పినట్టు 2 పేపర్స్ ఉంటాయని చెప్పారండి ఎగ్జామ్ అనేది। సో పేపర్ 1 వచ్చేసరికి ఎప్పటి వరకు ఉంటుందండి? పేపర్ 1 ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందండి? 29/9/2020 నుండి 5/10/2020 వరకు ఫస్ట్ పేపర్ జరుగుతుందండి ఇక్కడ। ఓకే, సో ఈ పేపర్ ఫస్ట్ పేపర్కి సంబంధించి సిలబస్ కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చారండి ఇక్కడ। సో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అని ఇచ్చారు, ఓకే, అండ్ సెకండ్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ అని ఇచ్చారు, అండ్ థర్డ్ వచ్చేసి సో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అని ఇచ్చాడు, అండ్ నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి ఇంగ్లీష్ కాంప్రహెన్స్ అని ఇచ్చారు ఇక్కడ। అంటే టోటల్ 4 ఉంటాయండి, 4 సబ్జెక్ట్స్ ఉంటాయి టోటల్ ఇక్కడ। సో ఫస్ట్ వచ్చేసి రీజనింగ్ ఉంటుంది, అండ్ సెకండ్ వచ్చి జనరల్ అవేర్నెస్ ఉంటుంది, అండ్ యాప్టిట్యూడ్ ఉంటుంది, అండ్ ఇంగ్లీష్ ఉంటుందండి। అంటే సో టోటల్ 4 సబ్జెక్ట్స్ వచ్చేసి 50-50 మార్క్స్ అండి, అండ్ ఎగ్జామ్ డ్యూరేషన్ ఇస్ 2 అవర్స్ అండి ఇక్కడ। ఓకే, సో అదేవిధంగా సో సెకండ్ పేపర్ ఎగ్జామ్ అనేది 1/3/2021 జరుగుతుంది, అంటే మార్చ్లో జరుగుతుందండి। ఓకే, సో ఇక్కడ ఏమి ఇచ్చారు అంటే 200 మార్క్స్ ఇచ్చారు, సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్స్ అని ఇచ్చాడు ఇక్కడ। అంటే ఎగ్జామ్ డేట్ డ్యూరేషన్ ఎంత అండి? 2 అవర్స్ అండి, 2 మంత్స్ టైం ఉంది కాబట్టి
గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవుదాం అనుకున్న వాళ్ళు, మీరు అనుకున్న రోజు నుండే గవర్నమెంట్ జాబ్కి సంబంధించిన, మీరు ఏ జాబ్కి ప్రిపేర్ అవుతున్నారో ఆ జాబ్కి సంబంధించిన సిలబస్ తీసుకొని సో ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. అంతేగాని నోటిఫికేషన్ రిలీజ్ అవ్వాలి, రిలీజ్ అయిన రోజు నుండి ప్రిపేర్ అవుతాను అనుకుంటే మాత్రం డెఫినెట్లీగా మీరు త్రూ అవ్వలేరండి, గ్యారంటీ. ఇక 99% త్రూ అవ్వలేరు, ఇక్కడ పొరపాటున ఒక్కరు అయితే అవ్వచ్చు లేకపోతే లేదు అది కూడా. ఓకే, 99% మీరు త్రూ అవ్వలేరండి, ఎందుకంటే నోటిఫికేషన్ కోసం మనం వెయిట్ చేయకూడదు. ఓకే, సో నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే టైం కల్లా సిలబస్ మొత్తం క్లియర్ చేసి నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత ఓన్లీ ప్రాక్టీస్ అండ్ రివిజన్ మాత్రమే జరగాలండి. సో ఇలా జరిగినప్పుడు మాత్రమే మీరు గవర్నమెంట్ జాబ్ అనేది ఈజీగా త్రూ అవ్వచ్చు అండి. అంతేగాని చాలామంది నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందిలే అప్పుడు చూద్దాంలే, అప్పుడు ప్రిపేర్ అవుదాంలే, అప్పుడు కోచింగ్ సెంటర్స్కి వెళ్దాంలే, సో మార్కెట్లో అవైలబుల్ ఉన్న బుక్స్ తీసుకుందాంలే, అప్పుడు ప్రిపేర్ అవుదాంలే అనుకుంటే మాత్రం డెఫినెట్లీగా గవర్నమెంట్ జాబ్ అనేది చాలా టఫ్గా ఉంటుందండి. అంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ అలా ఉన్నాయండి. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్ ఇన్ మై యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇంకా మీలో ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్.